కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆగస్టు నెలాఖరు నుంచి బస్ జాథాను నిర్వహించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాజమండ్రిలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలకు రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే 2019 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో పార్టీ శ్రేణులంతా పనిచేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈరోజు రేపు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు రాజమండ్రి నగరంలో చాలా ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చించి ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికే ఈ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రత్యేకించి రేపు 13వ తేదీ నాడు విజయవాడ నగరంలో 3 పార్టీల ముఖ్యుల సమావేశం జరగబోతూ ఉంది. సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీల ముఖ్య నాయకులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధానాలు, ప్రజల ముందు ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను కూడా పెట్టడానికి ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా మహిళలు, మైనారిటీలు, దళితులు, అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలపైన లోతుగా చర్చించి వారందరి సమస్యలపైన ఒక ప్రజల యొక్క అజెండాను ప్రజల్లో తీసుకోవడానికి